నమస్కారం గంటరావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రంలో త్వరలోనే నిరుద్యోగ అభృతి ముఖ్యమంత్రి ప్రకటిస్తారన్న మంత్రి కేటీఆర్. మే 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు, మొదటి ద్వితీయ సంవత్సరానికి షెడ్యూల్ విడుదల. రెండో రోజు ఉద్యోగ సంఘాలతో సిఎస్ కమిటీ భేటీ. 7.5% ఫిట్మెంట్ కు ఒప్పుకోబోమన్న ప్రతినిధులు. భవిష్యత్తులో నీళ్లలో ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితి. మొప్పల పెంపకమే పిల్లలకు ఇచ్చే ఆస్తులన్న హరీష్ రావు. రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాలు. రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించిన 16 పార్టీలు. ఎర్రకోట ఘటనపై దేశద్రోహం కేసు నమోదు. ఢిల్లీ హింసాత్మక ఘటనలపై 25 మందిపై ఎఫ్ఐఆర్. కరోనాను ఎదుర్కోవడంలో భారత్ ది కీలక పాత్ర. 150 దేశాలకు ఔషధాలు సరఫరా చేశామన్న ప్రధాని.